రేపు జరగనున్న పరిషత్ ఎన్నికలకు సంబంధించి సందిగ్ధం నెలకొన్నప్పటికీ తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాట్లు మాత్రం కొనసాగుతున్నాయి. జిల్లాలో 61 జెడ్పిటిసి 1000 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా కేంద్రాల్లో పోలింగ్ మెటీరియల్ పంపిణీ జరుగుతోంది. అధికారులు సిబ్బంది అంతా విధులకు హాజరయ్యారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు రాజమండ్రి నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈసీ జెడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి సందిగ్ధం నెలకొనడం జరిగింది. అయినప్పటికీ కూడా కోర్టు తీర్పు కోసం వీళ్ళందరూ కూడా అధికారులు వేచి చూస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు మట్టికి చురుగ్గా సాగుతున్నాయి. ఒక కోర్టు ఏ విధంగా తీర్పు ఇచ్చినప్పటికీ దాన్ని పక్కన పెట్టి ముందు మట్టికి ఎన్నికలు ప్రాసెస్ మట్టికి నిర్వహించడం జరుగుతున్నది. రేపు పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేయాలనే దాని మీద ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. అయితే మొత్తం తూర్పుగోదావరి జిల్లాలోనే చూసినట్లయితే 61 జెడ్పిటిసి ఎన్నికల స్థానాలకు సంబంధించి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మొత్తం 235 మంది అభ్యర్థులు పోటీ చేయడం జరుగుతున్నది. అలాగే 1000 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 2622 మంది అభ్యర్థులు పోటీ చేయడం జరుగుతున్నది. వాటికి సంబంధించి ప్రతి చోట కూడా ఎన్నికలు అదే జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఇచ్చిన ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఒకవేళ కోర్టు తీర్పు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి తీర్పు ఇచ్చినట్లయితే ఎన్నే ఎన్నికలు నిర్వహించే విధంగా ఇక్కడ సన్నద్ధంగా అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు. అలాగే ఒకవేళ కోర్టు తీర్పు మట్టికి ఎన్నికలు నిర్వహించవద్దని చెప్పినట్లయితే మొత్తం నిలిపివేసి ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి అయితే నెలకొన్నది. ఈ విధంగానే ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ ఎన్నికల అధికారులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏమి ఏర్పాట్లు చేస్తున్నారు? కడియం మండలానికి సంబంధించి మనకి ఎంపీటీసీ మరియు జెడ్పిటిసీల ఎన్నికల ప్రక్రియ ఇది కొనసాగుతుందండి. దీంట్లో భాగంగా మనకి 59370 మంది ఓటర్లు మన కడియం మండలంలో ఉన్నారు. దీనికి సంబంధించిన 75 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క పిఎస్కి ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఈ మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా అన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించిన మెటీరియల్ అంతా తీసుకుని ఇక్కడికి వచ్చిన సిబ్బంది అంతా కూడా ఈ పూర్తయిన వెంటనే మరి వారి వారి పోలింగ్ స్టేషన్ కేంద్రాలకు వెళ్ళి ఈ ఎన్నికలన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. అధికారులు ఏం చెప్తున్నారు కోర్టు తీర్పు కోసం ఇంకా రావాల్సిన మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఏ విధంగా అయితే ఆదేశాలు వస్తాయో దానికి అనుగుణంగా మేము కొనసాగుతామండి. ప్రస్తుతానికైతే ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతుంది. సార్, ఎన్నికల సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రేపు పోలింగ్ జరగనున్నది, అయితే కోర్టు తీర్పులో సందిగ్ధం నెలకొంది, అయితే సిబ్బందికి కానీ అధికారులకు మిగతా పాల్గొనే సిబ్బందికి ఎటువంటి ఆదేశాలు? అంటే మనకి ఎస్సీసీ నుంచి అయితే ఆదేశాలు ఎక్కడ కూడా ఆత్మనీయత ఏమీ రాలేదు, ఇంకా రాలేదు కాబట్టి ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎవరైతే ఈరోజు పోలింగ్ స్టాఫ్ అటెండెన్స్ తీసుకుంటున్నా అందరు కూడా మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాం మెటీరియల్, అదేవిధంగా దానికి తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే పోలింగ్ స్టాఫ్ వచ్చారో వాళ్ళందరినీ కూడా ఈవినింగ్ కల్లా మనం పంపించడానికి సిద్ధంగా వెహికల్స్ అదేవిధంగా అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకున్నామండి. ఎక్కడ కూడా మనకి ఏంటంటే ఎస్సీసీ నుంచి ఆదేశం వచ్చేవరకు ఎక్కడ కూడా ప్రక్రియలు ఎక్కడ కూడా స్టాప్ చేయడం అనేది జరగదు. మేము ఎస్సీసీ ఆదేశాల కోసం వెయిట్ చేస్తాం. ప్రస్తుతం అయితే జరిగే పని అయితే ఎక్కడ ఆపలేదు, వర్క్ అంతా కూడా జరుగుతుంది. ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా మొత్తం చురుగ్గా జరుగుతున్నాయి. అయితే కోర్టు ఎటువంటి డెసిషన్ ఇస్తుందో, అక్కడ నుంచి ఎన్నికల కమిషన్ ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో అనే దాని మీద అందరూ ఎదురు చూస్తుంది జరుగుతున్నది. ఎన్నికల్లో నిర్వహణకు సంబంధించి ఈ సిబ్బంది ఎక్కడైతే ఈ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ పోలింగ్ మెటీరియల్ అన్నీ కూడా తీసుకోవడానికి ఇక్కడ అయ్యప్ప కేంద్రాలకు ఇచ్చేసి అక్కడ తీసుకోవడం జరుగుతున్నది. ఇప్పటికే పోలింగ్ మెటీరియల్ కూడా పంపిణీ చేయడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి ఎన్నికల విధులు నిర్వహించడానికి వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎన్నికలు ఉంటే ఎన్నికలు నిర్వహించడానికి వీళ్ళందరూ కూడా సన్నిగ్ధంగా ఉన్నారు. ఒకవేళ లేని పక్షంలో మధ్యాహ్నం నుంచి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితులు నెలకొంటుంది. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి అప్పగించి తర్వాత అప్పగించే పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. అయితే దీంతో చూసినట్లయితే అది తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే ఎన్నికలకు సంబంధించి పోలింగ్కు సజావుగా జరిగే విధంగా అన్ని రకమైన ఏర్పాట్లు అయితే కొనసాగడం జరుగుతున్నది. కేవలం కోర్టు తీర్పు కోసం మాత్రమే దీని మీద సందిగ్ధం నెలకొనడంతో అందరూ కూడా ఎదురు చూస్తూ జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.